ఇంతకాలం మావోయిస్టులు పోలీసుల కాల్పులు ఎదురుకాల్పులతో దద్దరిల్లిన నలమల్లో ఇప్పుడు ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. దాంతో దేవాలయాలకు భక్తులు బారులు తీరుతున్నారు. తీర్థయాత్రతో పాటు విహారయాత్రలు కూడా చేస్తున్నారు. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి నల్లమల. దట్టమైన అడవులు, ప్రకృతి సోయగాలు, గలగలపారే సెలయేళ్లు నల్లమలకు ఆనవాళ్లు. ఎటు చూసినా ఆహ్లాదకరంగా ఉండే ఈ అటవీ ప్రాంతంలో పురాతన దేవాలయాలకు కొదవే లేదు. గతంలో నల్లమల అటవీ ప్రాంతంలో మావోల ప్రభావం ఉండటంతో ఈ దేవాలయాలు మూతపడ్డాయి. పురాతన దేవాలయాలను సందర్శించేందుకు అటవీ ప్రాంతంలో కాలు పెట్టాలంటేనే భక్తులు భయపడిపోయేవారు. ప్రస్తుతం నల్లమలలో మావోల ప్రభావం లేదు. దీంతో ఇక్కడున్న పురాతన ఆలయాలకు మంచి రోజులొచ్చాయి. అలాంటి దేవాలయాల్లో నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయం ఒకటి. గెద్దలూరుకు 20 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవిలో ఈ ఆలయం ఉంది. తన కోసం తపస్సు చేసిన మయూర మహర్షి కోసం వచ్చి విష్ణుమూర్తి ఇక్కడ రంగనాయక స్వామిగా వెలసినట్టు స్థల పురాణం చెబుతోంది. భక్తుల కొంగు బంగారంలా మారిన ఈ ఆలయం గత 10 ఏళ్లుగా మావోయిస్టుల కదలికలతో బోసిపోయింది. ఏడాది పొడుగునా ఇంకిపోని నీటి కొలనులు, 9 జలపాతాల నుంచి జాలువరే నీటితో లోతెంతుందో కూడా తెలియని నెమలిగొండం తటాకం ఈ ప్రాంతంలో ప్రసిద్ధి. దీంతో ఈ ఆలయ పరిసరాల్లో మావోలు తిష్టవేశారు. అప్పటి నుంచి పోలీసులు ఇక్కడ వచ్చే భక్తుల్ని అనుమానించడం మొదలెట్టారు. దాంతో ఆలయానికి వచ్చే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం నల్లమలలో మావోల అలజడి లేకపోవడంతో నెమలిగొండ్ల రంగనాయక స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. కొండలు, కోనలు, జలపాతాలు, సెలయేళ్లు ఈ ఆలయం చుట్టూ ఉండటంతో భక్తులే కాక విహారయాత్రకు వచ్చే టూరిస్టుల సంఖ్య కూడా పెరిగింది. నల్లమలలో మరో ప్రసిద్ధి దేవాలయం పాలంక వీరభద్రస్వామి ఆలయం. ఎర్రగొండపాలెం నుంచి భీకర అరణ్యంలో 40 కిలోమీటర్లు కాలినడకన ఈ దేవాలయానికి చేరుకోవాలి. 15వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న సెలయేరులో పుణ్యస్నానాలు ఆచరించి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు. గుండము నెమలి షేప్ లో ఉంటుంది కాబట్టి ఈ గుండానికి నెమలి గుండం అని పేరు వచ్చింది. ఇక్కడ దగ్గరలో దీంట్లో రంగనాయక స్వామి విగ్రహము, రంగనాయక స్వామి విగ్రహం దొరికింది. అది పైన ప్రతిష్ఠించడం జరిగింది. ఈ రంగనాయక విగ్రహం కూడా ఈ నెమలి గుండంలోనే దొరికింది. ఏర్పాట్లు లేవు, ఇప్పుడు రహదారులు కూడా సరిగా లేవు. దీని ఒకరు ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా సహకరించి చేస్తే బాగా డెవలప్మెంట్ అయ్యేటువంటి టెంపుల్. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ పురాతన ఆలయాలకు చేరుకోవడానికి భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డు వసతి కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఇవి న్యూస్ ఆన్లైన్ డీటెయిల్స్. మరి కాసేపట్లో చెన్నై